పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు మరణించారని సోషల్ మీడియాలో వచ్చిన వార్త అవాస్తవమని, నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, కుటుంబంలో ఎవరికి కరోనా రాలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు, నా అభిమానులు నాకు ఏవైందో అన్న ఆందోళనలో నా కార్యాలయం వద్దకు, అలాగే మా ఇంటి వద్దకు వచ్చారని, నన్ను నా కార్యకర్తలను ఆందోళన చెందేలా చేసిన వారిని గుర్తించాలని నేను పోలీస్ వారికి ఫిర్యాదు చేస్తున్నట్లు బాపిరాజు తెలిపారు. నన్ను అత్యంత అభిమానించే వ్యక్తులు గాని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా చాలా మనోవేదనతో గురయ్యి, నేను బాగానే ఉన్నానని చెప్పినా సరే నా ఇంటి దగ్గరికి, నా ఆఫీస్ దగ్గరికి వాళ్ళ నేను ఈరోజే విజయవాడ నుంచి నలుదొల్లు వచ్చాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. కరోనా కూడా నాకు ఇప్పటి వరకు కరోనా కూడా రాలా, నాకే కాదు నా కుటుంబంలో ఎవరికి కూడా కరోనా రాలా. కానీ ఇది చాలా దురదృష్టం. చాలా కాలంగా వైసీపీ పేపర్లు గాని, సాక్షి మీడియా గాని, వైసీపీ కార్యకర్తలు గాని, కొంతమంది ఆకతాయిలు గాని ఎందుకు చేస్తున్నారో తెలియట్లా. కొన్ని మీడియాలు కూడా చాలా దారుణంగా రాస్తా ఉన్నాయి. అవి వేరే విషయం, రాజకీయంగానే వదిలేశాం. ఇబ్బంది ఏమీ లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా రాబోయే రోజుల్లో నా మీద ఏదైనా దరిద్రం కీడు ఉంటే ఈ దెబ్బతో పోయినట్టే భావిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ప్రజా సేవలో గాని, తెలుగుదేశం పార్టీని ఈ ప్రాంతంలో ముందుకు తీసుకెళ్లే విషయంలో గాని చంద్రబాబు గారి నాయకత్వంలో 100% రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. ఈ రోజు నాడు నాకు ఇంత ఇబ్బంది, ఫేక్ న్యూస్ ను తట్టుకోలేకే ఇంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు రాష్ట్రంలో గాని, దేశంలో గాని, ఇతర దేశాల నుంచి గాని ఇంతమంది ఒక ఫేక్ న్యూస్ ని తట్టుకోలేకే ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నారంటే మీ అభిమానం చాలా గొప్పది. ఖచ్చితంగా తరతరాలు బతుకున్నంతకాలం కూడా మీ అభిమానం కోసం నేను పనిచేస్తాను. ఈ యొక్క దరిద్ర కొట్టు వ్యక్తి ఎవడైనా సరే, వాడు ఏ పార్టీ ఎవడైనా సరే, ఈ మెసేజ్ పెట్టిన వాళ్ళకి నేను కూడా కంప్లైంట్ చేస్తాను. ఖచ్చితంగా ఇలాంటి కంప్లైంట్లు కొనుక్కోవడం కూడా వెళ్తా ఉన్నాయి. కొంతమంది నా మీద కాదు ఎవరి మీద వెళ్ళినా కూడా అది కూడా దురదృష్టమే. దయచేసి ఎవరు కూడా ఇలాంటి మెసేజ్లు పెట్టద్దు. నా దగ్గర కూడా నేను చెప్తున్నాను, నల్లజర్ల తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, జిల్లాలో ఉన్నటువంటి అభిమానులు నల్లజర్ల వస్తామని చెప్పి బయలుదేరుతామని మా యొక్క ప్రధాన అంశాలకు ఫోన్ చేస్తాను.